నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. murugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి, సూర్యమానం ప్రామాణిక, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక ఈ వారం రాశిపత్రాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారు అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనల నుంచి, సమస్యల నుంచి బయటపడతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. విమర్శించేవాళ్ళు, మీ ఎదుగుదలను చూడలేక ఇబ్బంది పెట్టేవాళ్ళు రకరకాలుగా పోగొడతారు. వాళ్ళెవరిని లక్ష్యం పెట్టకుండా మీ లక్ష్యం వైపు మీరు దూసుకొని వెళ్తారు. అనవసరమైనటువంటి తగాదాలకి, వివాదాలకి దూరంగా ఉండాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఎదుటివాళ్ళు మీ గురించి చేస్తున్న ప్రచారం అబద్ధమని నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నా వాటిని బయటపెట్టరు. అనవసరమైనటువంటి రచ్చ దేనికి అని విషయాన్ని సింపుల్గా వదిలేస్తారు. ఇంకొకళ్ళు అయితే ఇంత పెద్ద విషయాన్ని ఎలా వదిలేస్తాం, ఇది మనకి భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అనేటువంటి భావంతో చాలా కంగారు పడి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఒకటే అనుకుంటారు, 4 రోజులు పోతే అందరూ మర్చిపోతారు, మనం ఇవన్నీ ముందుకు తెచ్చి రచ్చ చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటారు. అదే ప్రకారం జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉన్నాయి. కొన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డప్పటికీ, దేశకాలమాన పరిస్థితులు అనుకూలించినప్పటికీ మీకు వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. నూతన అవకాశాలను దొరకపుచ్చుకుంటారు, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా వివాహ శుభకార్యాల సంబంధించిన విషయ వ్యవహారాల్లో చర్చలు సంపూర్ణం అవుతాయి. అందరూ కూడా ఒక అంగీకారానికి వస్తారు. ఫలానా తేదీన వివాహం చేయాలి అని మాత్రం నిర్ణయించుకోరు. దేశకాలమైన పరిస్థితులు కాస్త కుదరపడ్డాక వివాహం చేయొచ్చు అని చెప్పని నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మీ మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యతని దించుకోగలిగామనేటువంటి ఒక సంతోషం అయితే కనబడుతుంది. చాలా సందర్భాల్లో మీతో వ్యతిరేకించిన వాళ్ళు కూడాను మీతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క బాటలోనే నడవటానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. వృత్తి వ్యాపారాల పరంగా గతంలో దెబ్బతిన్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ ఇప్పుడు కొంత ప్రయోజనం చేకూరే పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కానివ్వండి, విదేశీయాల సంబంధమైన ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైనటువంటి చర్చలు కానివ్వండి, రహస్యమైనటువంటి ఒప్పందాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదేవిధంగా గృహ నిర్మాణ సంబంధమైనటువంటి లేదా నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూలంగా ఉంది. పౌల్ట్రీ రంగానికి కూడాను అంత బాగాలేదు. ఆక్వా రంగానికి 100కి 90% బాగుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా కొంత ఓర్పుతోటి, సంయమనంతో ఎదురుచూసి మంచి ఫలితాలు పొందాలని చెప్పి మీరు ఆశిస్తారు. ఆ కోణంలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఇది ఖచ్చితంగా చేస్తాను, నేను దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పని మిమ్మల్ని మెప్పించి ఒప్పించి మీ ద్వారా డబ్బులు కాజేస్తారు. దొంగ భావాన్ని అసలమ్మద్దు. వీటిల్లో ఇబ్బందికరమైన పరిణామాలు చాలా ఉన్నాయి. ఎవరూ ఏమీ నిర్ణయించలేరు. బాబాలు, స్వామీజీలు వీళ్ళెవరు కూడా ఏమీ నిర్ణయించలేరు, ఏమీ చెప్పలేరు. సిద్ధాంతులు కూడా నాతో సహా
ఎవరు ఏమి మాత్రలేని విధిని. భగవంతుడు ఒక్కొక్కడికే ఆ శక్తి ఉంది కనుక భగవంతుని ప్రార్థించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.